గొప్ప విషయం ఏంటంటే భారతీయ సత్యవాణి గారు చాలా కాలం నాకున్న అంటే అప్పుడప్పుడు ఈ సభలకు వాటికి వింటుంటాను ఎక్కువ ఆ వింటున్నప్పుడు ఆవిడ చెప్పిన స్టోరీ మాత్రం ఆ కథన్నదే చాలా అద్భుతంగా ఉంది వెంకటేశ్వర స్వామి భాష కోసం నేను తెలుగుదేశంలో అవతరించాను అని చెప్పింది చాలా అంటే అది హాస్యానికి సంబంధించినట్టు ఉన్న అంతర్గర్భితంగా ఒక అద్భుతమైనటువంటి భావన ఉన్నది ఆ కథని ఎవరు ఏర్చి కూర్చారో గానీ వారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇది ఇంతవరకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సింది ఎందుకంటే ఎవరిని మర్చిపోకూడదు కాకపోతే నా బాధ ఏంటంటే ఉన్న 10 మంది పండితులు ఇక్కడ కూర్చున్న 10 మంది పండితులు మహాభారతం గురించి అందరూ తెలిసిన వాళ్ళే తెలిసిన వాళ్ళకే ఈ విషయాలు తెలియజేసుకుంటూ ఎందుకు కూర్చుంటున్నామో అర్థం కావట్లేదు తెలియని వాళ్ళు 90% ఆఫ్ ఇండియన్స్ ఆర్ నాట్ నోన్ అబౌట్ మహాభారతం వాళ్ళకి తెలియపరచాలి తెలియపరిస్తే బాగుంటుందేమో అన్న భావన నాకు కలిగింది తర్వాత నేను సినిమా యాక్టర్ని కాబట్టి పిలుస్తారు జనరల్గా ఎందుకంటే ఏదో ఒకసారి ఇప్పుడు నేను ఈ బొమ్మెర పోతన గురించి 2-4 పద్యాలు అప్పుడు వచ్చు చిన్నప్పుడు చదువుకున్నాయి ఆ పద్యాలు ఎక్కడో సభలో మాట్లాడే ఎక్కడి నుంచి పట్టుకున్నారు నన్ను బ్రహ్మానందం నటుడే కాదు ఆయన మా సాహితీవేత్త సారస్వతవేత్త కాబట్టి అని ఎక్కడికి వెళ్ళినా అవే పాడితే బాగుండదు ఆ 4 పద్యాలు చదివితేనే బాగుండదు ఎక్కొట్టేస్తే బెటరు ఎందుకంటే ఆయన రాలేదండి లేకపోతే ఆయన సభలో అసలు అద్భుతంగా మాట్లాడేవాడండి అని అనుకుంటారు కనీసం ఆ భ్రమన్న గెలిపించవచ్చని ఇదిగో పైగా ఇక్కడికి వచ్చేదన్నా పిచ్చి పిచ్చిగా మాట్లాడదామంటే కుదిరే సబ్జెక్టు కాదు మహాభారతం నన్నయ్య తిక్కన ఎర్రాపరగడ ఆదిగా కలిగినటువంటి తెలుగు దిగ్గజాలు రచించినటువంటి తెనిగించినటువంటి మహాకావ్యం మహాభారతం 1000 ఏళ్ల క్రితం ఉంది ఇవాళ దాని గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే నిజంగా అమ్మ చెప్పినట్టు చాలా గొప్ప విషయం అటువంటిది రాజరాజ నరేంద్రుడు ఎంతమంది రాజులు లేరు ఈ నన్నయ్య వల్ల రాజరాజ నరేంద్రుడు బతికాడు అష్టదిగ్గజాల వల్ల శ్రీకృష్ణదేవరాయలు బతికాడు మనుమసిద్ధి భూపాలుడు తిక్కన సోమయాజి వల్ల బతికాడు ఈ కవులకు ఉన్నటువంటి భాషకు ఉన్నటువంటి ప్రాశస్త్యం అంత గొప్పదేమో అనిపిస్తుంది వాళ్ళ వల్ల వీళ్ళు బతికారు తప్ప ఆ రాజుల ఆశ్రయాన్ని అంటే వాళ్ళ యొక్క ప్రాపకల్లో ఉండటం చేత ఈ మహాభారతం బతకలేదు కవులు బతకలేదేమో అనిపిస్తుంది.